చిత్తూరు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఇక పర్యటన విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. షర్మిల రాక సందర్భంగా భారీ స్వాగతం పలుకుతూ కటౌట్లు ఏర్పాటు చేశారు. రామతులసి కళ్యాణ మండపంలో తిరుపతి, చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. అనంతపురం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చారు. ఇక షర్మిల రాక సందర్భంగా భారీ స్వాగతం పలుకుతూ కటౌట్లు ఏర్పాటు చేశారు. రామతులసి కళ్యాణ మండపంలో తిరుపతి, చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. అనంతపురం, తిరుపతి, చిత్తూరు జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటించనున్నారు. ఇక పర్యటనను విజయవంతం చేయాలని కాంగ్రెస్ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఇక షర్మిల రాక సందర్భంగా భారీ స్వాగతం పలుకుతూ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ రామాంజనేలు అందిస్తారు. రామాంజనేలు, మనిష అయితే కాంగ్రెస్ ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా మొదటిసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనంతపురం పర్యటనకు వస్తున్న సందర్భంగా వైఎస్ షర్మిలకి కాంగ్రెస్ నాయకులంతా కూడా భారీగా ఘన స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేశారు. అనంతపురం పట్టణంలో దాదాపు సప్తగిరి సర్కిల్, అదేవిధంగా కాంగ్రెస్ భవనం, లలిత కళా పరిషత్ ఆవరణంలో వైఎస్ షర్మిల కటౌట్లు, భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం శ్రేణులంతా కూడా ఆమె రాక కోసం ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ గతంలో ఏదైతే ఇక్కడ అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తిగా అయితే మాజీ పిసిసి అధ్యక్షులు రఘువీర రెడ్డి, శైలజ నాథ్ ఆధ్వర్యంలో ఈ రోజు జరగబోయే సాయంత్రం 6 గంటలకి వైఎస్ షర్మిల అనంతపురం చేరుకోబోతున్నారు. అక్కడి నుంచి 6 గంటల నుంచి 8 గంటల వరకు దాదాపు 2 గంటల పాటు కాంగ్రెస్ శ్రేణులతో మాటాడబోతున్నారు. మొత్తం 2024 ఎన్నికల్లో దశ నిర్దేశించబోతున్నారు. అదేవిధంగా వైసీపీలో అసంతృప్తి నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీలో కొంతమంది ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు కొంతమంది మరికొంతమంది నాయకులంతా కూడా కాంగ్రెస్ సమక్షంలోనే అయితే షర్మిల సమక్షంలోనే వైసీపీ నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని కూడా ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అనంతపురం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఏదైతే చిత్తూరు జిల్లా మధ్యాహ్నం వరకు అక్కడ అయితే తిరుపతిలో కాంగ్రెస్ శ్రేణులతో మాట్లాడిన అనంతరం లంచ్ తర్వాత అనంతపురం పర్యటనకి బయలుదేరనున్నారు. అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో కూడా షర్మిలకి స్వాగతం పలకడానికి ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే కాంగ్రెస్ శ్రేణులంతా కూడా చేరుకుంటున్నారు, పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిల అనంతపురం ఉమ్మడి జిల్లాకు వస్తున్న నేపథ్యంలో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పూర్వం వచ్చిందని కూడా కొంతమంది కాంగ్రెస్ శ్రేణులంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి షర్మిల పర్యటన దిగ్విజయంగా చేయడానికి అయితే కాంగ్రెస్ నేతలంతా కూడా భారీగా అనంతపురం పట్టణానికి అయితే చేరుకోబోతున్నారు. మరోసారి అయితే అనంతపురం ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ పోటీలాగున్న పూర్వవైపు వస్తుంది. ఖచ్చితంగా 2024లో అనుకున్న సీట్లు సాధిస్తామని కాంగ్రెస్ నేతలు అయితే చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారు. అంటే మళ్ళీ వైఎస్ షర్మిల పర్యటన అయితే కొంత కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి ఉత్సాహం జోస్ తెప్పించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా షర్మిల అనేక జిల్లాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలోనే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కనుమరుగైతున్న తరుణంలో ఈ ఒకసారిగా షర్మిల పిసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ శ్రేణులకంతా నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పొచ్చు. అందులో భాగంగా కూడా అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఈ రోజు పర్యటన చేయబోతున్నారు. ఆమె పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు ఎంతమంది చేరబోతున్నారు ఏంటనేది కూడా కొంచెం ఉత్కంఠ కొనసాగుతుంది. మొత్తానికి వైఎస్ షర్మిల సాయంత్రం దాదాపు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు నేతలతో సమావేశం ఏర్పాటు చేయకున్నారు. అనంతరం కూడా
తను రాత్రి అనంతపురం పట్టణంలోనే బస చేయబోతున్నారు. అనంతరం కర్నూలు జిల్లాకి రేపు మార్నింగ్ పయనం అవుతున్నారు. మొత్తానికి షర్మిల పర్యటన మాత్రం కాంగ్రెస్ నేతలు అయితే కూడా పెద్ద ఎత్తున భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారని చెప్పచ్చు మనిషి. రైట్, థ్యాంక్ యూ రామంజనేలా.